బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రీలోడ్ ఎపిసోడ్ అయితే జరిగింది. గ్రాండ్ లాంచ్ 2.0 ఆడియన్స్ అందరూ కూడా చూశారు. పాత సీజన్స్ కి సంబంధించి మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్ లోకి అయితే అడుగు పెట్టారనమాట. ఒకే రోజు 8 మంది హౌస్ లోకి వచ్చారు. అలాగే హౌస్ లో ఇప్పటికే 8 మంది సభ్యులు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి ఓజీ క్లాన్ అని వాళ్ళకి ఇచ్చారు. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఆల్రెడీ గత సీజన్స్ లో వచ్చి వాళ్ళని నిరూపించుకునేలేరు కాబట్టి వీళ్ళకి రాయల్స్ క్లాన్ అనేటువంటి పేరు అయితే పెట్టి హౌస్ లోకి పంపించారనమాట. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్క డైమండ్ అని చెప్పాలి. హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా అన్ని సీజన్స్ లో ఎవరైతే పక్కా ఎంటర్టైన్ చేయగలరో, ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్నారో వాళ్ళందరినీ హౌస్ లోకి పంపించారు. అలాగే మరోవైపు గౌతమ్ అలాగే మెహబూబ్ లాంటి వాళ్ళని పెట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ ను వాళ్ళకి ఇచ్చారు. హరితేజ అలాగే రోహిణి లాంటి వాళ్ళని పెట్టి వాక్ చాతుర్యం అనమాట. హౌస్ లో యష్మి లాగా లేకపోతే సీతలాగా లేకపోతే ప్రేరణ కానీ ఎవరైనా నోరేసుకొని పడితే వీళ్ళ సైడ్ నుంచి అటాక్ చేయడానికి కూడా వీళ్ళని రెడీగా పెట్టారనమాట. ఇంకా టేస్టీ తేజ అయితే తనదైన పంచులు జోకులతో హౌస్ మొత్తాన్ని కూడా పగలబడేలా నవ్వేలా చేస్తాడు. సో అన్నీ కూడా సమపాళ్ళలో ఉండేలాగా ఒక సీజన్కి ఎవరైతే కంటెస్టెంట్స్ని పంపిస్తారో అన్ని కేటగిరీస్ చూసుకొని అలా పంపించినట్టుగా ఉందన్నమాట. ఇది ఏదైతే చూస్తే ఈ వైల్డ్ కార్డులు అందరినీ కూడా 8 మందిని కూడా. ఇక వైల్డ్ కార్డులు అందరూ వచ్చేటప్పుడు స్టేజ్ మీద వాళ్ళు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే చెప్పారనమాట హౌస్లో ఉన్న వాళ్ళ గురించి. వాళ్ళల్లో ప్రముఖంగా వినిపించిన పేరు అయితే నబీల్ అని చెప్పాలి. అవును, మన వరంగల్ కుర్రాడు నబీల్ అఫ్రీది పేరు అయితే ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే అందరినీ కూడా హౌస్లోకి వెళ్ళేటప్పుడు హౌస్లో కత్తి ఎవరు అని నాగార్జున వాళ్ళని అడగడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా నబీల్ పేరే చెప్పారనమాట. అసలు వాళ్ళనే కాదు బయట ఆడియన్స్ కూడా నబీల్ అఫ్రీది ఆటకి ఫ్లాట్ అయిపోయారు, ఫిదా అయిపోయారు, నబీల్కి ఓట్లు గుద్దేస్తున్నారు. ఆ విషయం మనకు అర్థమైపోయింది. నబీల్ ఈ లాస్ట్ వీక్లో కూడా ఓటింగ్లో టాప్ 3లో ఉన్నాడు. ఫస్ట్ నిఖిల్ ఉంటే నిఖిల్ తర్వాత నబీలే ఉన్నాడు. కాబట్టి నబీల్ ఆటతో మాటతో అలాగే తన బిహేవియర్ అంతా కూడా ఈ మెగా చీఫ్ అయితే బిగ్ బాస్ ఆడియన్స్ అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడనే చెప్పాలి. నబీల్ ఎక్కడ కూడా తన మనసులో ఒకటి పైకి ఒకటి కాకుండా లోపల ఏదైతే ఉందో అదే విషయాన్ని బయటికైతే వ్యక్తపరుస్తూ ఉన్నాడన్నమాట. ఫర్ ద ఫస్ట్ డే అలాగే తన మెగా చీఫ్ అయ్యే వరకు కూడా ఎక్కడా కూడా తను రిలాక్స్ అవ్వలేదు. తనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని తానైతే యూటిలైజ్ చేసుకున్నాడు. తనను ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా మలుచుకుంటూ వచ్చాడు. హౌస్లో ఉన్న నిఖిల్ కంటే కూడా ఇప్పుడు నబీలే తోపు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడనమాట. దానికి మనం అతను మెగా చీఫ్గా మారటమే మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. ఒక రకంగా అతను కామన్ మ్యాన్గా హౌస్లోకి వచ్చాడని చెప్పాలి. ఎందుకంటే అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే అంటే సెలబ్రిటీలలాగా అతనికి ఓ పెద్ద ఫాలోయింగ్ అని కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే తన కంటెంట్కి మంచి రీచ్ ఉంటుంది. కానీ సెలబ్రిటీ హోదాలో అతనికి ఒక మంచి ఫాలోయింగ్ కానీ లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని కాదు, అలా ఏం లేదు. కేవలం తన ఆట అలాగే మాట తన స్ట్రాటజీతోనే ఇంత ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మెగా చీఫ్ అయిన తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నబీల మీద కొంచెం అభిమానం అనేది పెరిగిందనమాట. అలాగే వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా హౌస్లోకి వస్తూ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా కత్తి ఎవరు అనగానే టక్కన్ నబీల్ పేరే చెప్పారు. నిజంగా అప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతూ నాగార్జున గారు కూడా అన్నమాట, మన ఓరుగల్లు బిడ్డ, మరి పోరాటాల గడ్డ ఓరుగల్లు నుంచి వచ్చాడు, మరి నబీల్ కాకపోతే కత్తి ఎవరు అవుతారు అన్నట్లుగా నాగార్జున గారు కూడా ఎక్కువ అతన్ని ప్రైజ్ చేయడం జరిగింది. హౌస్లో చూసుకున్నట్లయితే వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్కి అయితే పక్కా క్లారిటీ ఉంది. హౌస్లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీళ్ళకి పోటీగా అవుతారు, ఎవరితో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం వాళ్ళకైతే క్లారిటీ ఉంది. సో అందరూ కూడా మెగా చీఫ్ నబీల్ కత్తి అని చెప్పి ప్రూవ్ చేశారనమాట. అతని ఆట కూడా అలాగే సాగుతూ ఉంది. ఎక్కడ కూడా రాజీ పడకుండా మణికంఠ లాంటి వ్యక్తిని కూడా అంటే తనని పక్కన పెట్టుకుంటే నామినేట్ చేస్తాడు అనేటువంటి ఒక అపవాదు మణికంఠకి ఉన్నా కూడా మణికంఠని దగ్గరికి తీసుకుని అతనితో మంచిగా మాట్లాడటము, అతన్ని గైడ్ చేయటము, మణికంఠకి కరెక్ట్ టైంలో కరెక్ట్ సలహాలు ఇవ్వటము అన్నీ కూడా మంచిగా చేస్తూ ఉన్నాడు నబీలు. హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కరెక్ట్ సమన్వయం చేసుకొని తన క్లాన్ని ఒక స్ట్రాంగెస్ట్ క్లాన్గా మారుస్తూ ఉన్నాడనమాట. ఇప్పటి వరకు చీఫ్గా నబీల్ ఎక్కడా కూడా బ్యాడ్ అయింది కానీ లేకపోతే నెగిటివ్ వచ్చింది కూడా ఎక్కడా లేదు. ఇదే ఆట కొనసాగిస్తే నబీల్ ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళటమే కాదు, కప్పు కొట్టినా కూడా మనం ఎక్కడ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అంత స్ట్రాంగ్ ప్లేయర్గా మారాడు నిఖిల్. ఇప్పటికీ కూడా ఇంకా సరైన ట్రాక్లోకి వచ్చినట్టు కనిపించట్లేదు. కొంచెం వచ్చాడు కానీ బట్ ఇంకా 70% మాత్రమే వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఆ గ్యాప్ని నబీల్ బాగా యూటిలైజ్ చేసుకొని మంచి స్ట్రాంగ్ ప్లేయర్గా అయితే మారాడు. మరి వైల్డ్ కార్డ్స్ చెప్పడమే కాదు, మరి నబీల్ ఆట విషయంలో మీకేమనిపించింది? నిజంగానే నబీల్ కత్తి అని మీరు కూడా ఫీల్ అవుతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.